ఈ రోజు మనం చూద్దాం సంబంధించిన అపోహలు మరియు కొన్ని తప్పులు అపోహ ఒకటి రోహిత్ మరియు శైలి దీర్ఘ చతురస్రంలో అనగా రెక్టాంగిల్ లో ఎన్ని సౌష్ఠవరేఖలు అనగా లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయో కనుగొంటున్నారు శైలి యొక్క అవగాహన ఏమిటంటే దీర్ఘచతురశ్రంలో మొత్తం నాలుగు సౌష్ఠవ రేఖలుంటాయి రోహిత్ యొక్క అవగాహన ఏమిటంటే దీర్ఘచతురస్రంలో రెండు రేఖలు మాత్రమే ఉంటాయి ఎవరి అవగాహన సరైందో తెలుసుకోండి కొన్నిసార్లు పిల్లలు దీర్ఘచతురస్రంలో నాలుగు సౌష్ఠవరేఖలు ఉంటాయి అనే అపోహలు ఉంటారు దీనికి ఒక కారణం ఏమిటంటే దీర్ఘచతురస్రం మధ్యలో వెళ్లే నిలువు మరియు అడ్డంగా వెళ్లే రేఖలతో పాటు కర్ణం అనగా డయాగ్నల్ గుండా వెళ్లే రేఖలను సౌష్ఠవరేఖలు అని పిల్లలు అర్థం చేసుకుంటారు శైలి అవగాహన సరైందని వారు అర్థం చేసుకుంటారు కాబట్టి ఆప్షన్ రెండు అని సమాధానమిస్తారు కాని ఇది తప్పు సమాధానం దీర్ఘచతురస్రం యొక్క పొడవు వైపు లేదా వెడల్పువైపు మధ్యకి మడిస్తే మనకి రెండు సందర్భాల్లో కూడా ఏకీభవించే భాగాలు లభిస్తాయి కాని ఏదైనా కర్ణం గుండా వెళ్లే రేఖ వెంబడి మడిస్తే లభించే భాగాలు ఒకదానితో ఒకటి ఏకీభవించవు కాబట్టి దీర్ఘచతురస్రంలో కేవలం రెండు రేఖలు మాత్రమే ఉంటాయి అనే రోహిత్ యొక్క అవగాహన సరైంది అనగా ఆప్షన్ ఒకటి సరైన సమాధానం ఇప్పుడు రండి సౌష్ఠవరేఖలకి సంబంధించిన కొన్ని తప్పుల గురించి తెలుసుకుందాం వృత్తంలో అనగా సర్కిల్లో ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయని పిల్లల్ని అడిగితే పిల్లలు సౌష్ఠవరేఖల అవగాహనని ఉపయోగించకుండానే వృత్తంలో సౌష్ఠవరేఖలు ఉండవు అని చెప్తారు కొంతమంది పిల్లలు గుండా వెళ్లని రేఖల్ని గీస్తారు దీంతో వారికి రెండు ఏకీభవించని భాగాలు లభిస్తాయి దీన్ని బట్టి వారు వృత్తంలో ఏ సౌష్ఠవ రేఖలు ఉండవు అని అనుకుంటారు కాని ఇది తప్పు అవగాహన వృత్తం యొక్క గుండా వెళ్లే ఏదైనా రేఖ వృత్తాన్ని ఒకదానికొకటి ఏకీభవించే రెండు భాగాలుగా విభజిస్తుంది ఇలాంటి అనంతమైన రేఖలను గీయవచ్చు కాబట్టి సరైన అవగాహన ఏమిటంటే వృత్తంలో అనంతమైన అనేక సౌష్ఠవరేఖలు రేఖలు ఉంటాయి ఏదైనా ఆకారం యొక్క సౌష్ఠవ రేఖల్ని గీయమని మరియు వీటి సంఖ్యని కనుగొనమని పిల్లల్ని అడిగితే కొంతమంది పిల్లలు ఆకారంలో సౌష్ఠవ రేఖల్ని సరిగ్గానే గీస్తారు కాని వారు వీటిని లెక్కించేటప్పుడు ఏ స్థానం నుండైతే ప్రారంభిస్తారో లెక్కిస్తూ తిరిగి అదే స్థానానికి తిరిగొస్తారు వారు లెక్కించిన దాన్ని సమాధానంగా చెప్తారు ఉదాహరణకి ఇక్కడ వారు చతురస్రం అనగా స్క్వేర్లో ఎనిమిది రేఖలు ఉంటాయని చెప్తారు వారు రేఖల్ని రెండుసార్లు లెక్కించారు అని గమనించారు కాబట్టి లెక్కించేటప్పుడు ప్రతి రేఖని ఒకేసారి లెక్కించాలి అని గుర్తుంచుకోండి కాబట్టి చతురస్రంలో నాలుగు సౌష్ఠవ రేఖలు మాత్రమే ఉంటాయని గుర్తుంచుకోండి ఈ రోజు మనం సౌష్ఠవ రేఖలకు సంబంధించిన అపోహలు మరియు కొన్ని తప్పులను చూశాము